నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి సమయంలో బైకులపై తిరిగితే బైక్ సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాహనాల ర్యాలీలకు పోలీసుల వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేకపోతే వాహనాలు సీజ్తో పాటు కేసు నమోదు చేస్తామని, రాజకీయ పార్టీలు కులాలకు అతీతంగా మేము పనిచేస్తాం, పోలీసుల పనితీరు మెరుగుపడడం వల్లే కేసులు నమోదు పెరిగింది, నాటుసారా తయారీ అక్రమ మద్యం మత్తుమందు రవాణాపై పటిష్ట చర్యలు తీసుకొని నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. డెమోక్రటిక్గా మీకు రైట్ ఉంటుంది, మీరు ర్యాలీ కానీ బైక్ ర్యాలీ కానీ చేయొచ్చు, బట్ ప్రతిదానికి పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి అప్లై చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అని చెప్పి ముందు పర్మిషన్ తీసుకోవాలి. లేదు నేను చేయను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అలౌ చేయను, ఆటోమేటిక్గా దాన్ని ఆపేయాల్సి ఉంటుంది. లేదు వైలేషన్ మనకు కనిపించిందంటే తర్వాత ఆటోమేటిక్గా కేసులు పట్టడం కూడా జరుగుతుంది. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. ఇదంతా ఎందుకని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ఏం రెడీ చేసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరిని కూడా వద్దని చెప్తాము, అందరికీ కూడా అవకాశం ఇస్తాము. ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో. నేను బైక్ మీద వెళ్తానంటే సైలెన్సర్ తీసేసి నా ఇష్టం వచ్చినట్టు పోయిస్తాను, ఎవరింటి మీద పడితే వాళ్ళ ఇంటి మీద వెళ్తాను, ట్రిపుల్ రైడ్ తీసుకుంటాము, బైక్ మంట ఉంటుకుంటూ వెళ్తాము, ఇవన్నీ కూడా ఎవరు కూడా అలౌ చేయరు, ఎవరు వచ్చినా చేయండి. సో ఇవన్నీ మేము చెయ్యము అని చెప్పి మీరు జాగ్రత్తలు తీసుకోవటానికి ఆర్గనైజర్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ రూల్ ఆఫ్ లా ఇస్ మెయింటైన్. సో వాళ్ళని అందుకని వచ్చి మీరు పర్మిషన్ తీసుకోండి అని అంటున్నాను. తీసుకుంటే కండిషన్స్ ప్రకారము మీ దగ్గర రైటింగ్ తీసుకుంటాను, అది ఫాలో చేయాల్సి వస్తుంది. అది లేకుండా ఏది పడితే అది చేస్తామంటే అలా చూస్తుంది. ఇంకోటి రాత్రులు బైకులో చదువుగా తిరుగుతాము అని అంటే మీ ఇష్టం మీరు తిరగండి, బైక్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది, కేసు పెట్టడం జరుగుతుంది, కేసులు కూడా అవుతాయి. దీన్ని తీసుకొచ్చేసి ఏదో విధంగా చెప్పడం వస్తుంది, ఎక్కడ ఏదన్నా కానీ మేము ఆపుతున్నాం, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, పార్టీకి సంబంధం ఉండదు, కులానికి సంబంధం ఉండదు, అప్పుడే చెప్పాను మాకంటే ఏ క్యాస్ట్లో లేవు పోలీసులకి, వాళ్ళ సంబంధం లేదు, ఈ క్యాస్ట్ చూడొచ్చు వాడిని పట్టుకోకూడదు, ఆ క్యాస్ట్ చూడొచ్చు వీళ్ళు పట్టుకోకూడదు, ఇట్లాంటి సమస్యలు వస్తే మాత్రం ఉంచుకోవాలి. మాకు ఏం చెప్పలేదు, ఎవరు రాస్తారు ఏది అది జరగకూడదని ఆ కంపెనీ ఎవరైనా మీరేమైనా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి.